తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు చాలా బాధాకరమని తెలంగాణ పశుసంవర్ధక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరు విచారకరమని వ్యాఖ్యానించారు చంద్రబాబు అరెస్ట్ విషయంలో నిబంధనలు పాటించలేదని ఇది సరైన పద్ధతి కాదని ఆక్షేపించారు అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు కేసు ఏమైనప్పటికీ దాన్ని వాళ్ళు టేకాఫ్ చేసినటువంటి విధానం కరెక్ట్ కాదు ఏదైతే ఆ ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ ఉంటాయో ఏదో నోటీసులు ఇవ్వడం కానీ వారిని పిలిచి మాట్లాడడం కానీ అది ఏది లేకుండా ఒక దౌర్జన్య పూరితంగా అరెస్ట్ చేయడం జైలు పంపేయడం బాధాకరమైనటువంటి ఆ వయసులో ఒక ఉన్నతమైనటువంటి అంటే పొలిటికల్గా ఎంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రెండోది రాజకీయాలలో ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఎవరికీ కరెక్ట్ కాదు ఎదుటి వారిని ఏదో విధంగా నొక్కేయాలి లోపటేయాలి అని కరెక్ట్ కాదు డెమోక్రసీలో ఇప్పుడు నీకు అవకాశం వచ్చి నువ్వు చేయగలుగుతావు రేపు వాళ్ళకి అవకాశం వస్తే వాళ్ళు చేయగలుగుతారు బట్ దీని ఎండింగ్ ఏంది